నూతనంగా ఏర్పడిన నగర పంచాయతీ పోరులో తేదేప అభ్యర్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 14వ వార్డులో బండ్ల కొండయ్య 15వ వార్డులో బండ్ల దనమ్మ ఇంటింటికి ప్రచారం చేస్తూ వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను చేయని సమస్యలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రజలు తమని ఆశీర్వదించి గెలిపిస్తే వార్డులో సమస్యలకు తమ వంతు కృషి చేసి పరిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తనపై 3 సార్లు వైసీపీ వాళ్ళు దాడి చేశారని, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం కాబట్టే తనపై దాడులు జరిగాయని పట్టాభి అన్నారు. తనతో పాటు పలువురు టీడీపీ నేతలపై కూడా దాడులు జరిగాయని దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలకు సైతం తట్టుకుని టీడీపీ జెండాను కిందకు దించకుండా పోరాటం చేస్తున్న పసుపు సైనికులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తానని అన్నారు. కలుపాలి కొడుకుని పద్నాలుగు వార్డు 15 వార్డులతో నిలబడి ఉన్నాం. మీరు అడ్రస్ తెలుగుదేశం వేసుకోడు ఓటేసి గెలిపిల్ల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బండ్లకొండ నేను పోటీ చేస్తున్నాను. 15వ వార్డు మా శ్రీమతి ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు. కావున తెలుగుదేశానికి ఓటేసి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా ఓటర్ని కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయాలనుకుని ఈ పోటీల్లో